హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. దిస్ ఈజ్ వివి రెడ్డి. ఈరోజు ఒక చక్కని కథతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ కథ పూర్తిగా ఉంటే దీనిలోని నీతి మీకు అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ జ్యోతి అనే ఒక అందమైన అమ్మాయి కథ. అందరిలాగానే జ్యోతికి కూడా తన 24వ ఏట రవి అనే చక్కటి తెలివైన అబ్బాయితో వివాహం జరిగింది. ఆ అబ్బాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. తన స్కూల్ ఒక మారుమూల గ్రామంలో ఉండడం వలన డైలీ వెళ్లి వస్తుండేవాడు. ఇంటి దగ్గర తన భార్య మరియు తల్లి ఇరువురు మాత్రమే ఉండేవారు. ఆ అబ్బాయి తల్లికి కొత్త కోడలు రాగానే ఎంతో సంతోషం కలిగింది. తను ఇప్పటి వరకు తన కొడుకు కోసం పడుతున్న కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అని మనసులో అనుకుంది. పెళ్లైన వారానికి అందరి అత్తల్లాగే కోడల్ని పిలిచి, ఇప్పటి వరకు నా కొడుకు కోసం ఉదయాన్నే లేచి అన్నం కూర వండి టిఫిన్ పెట్టేదాన్ని. వాడు స్కూలు నుండి రాగానే వాడికి ఏవైనా తినడానికి పెట్టి టీ ఇచ్చేదానిని, వాడి బట్టలన్నీ ఉతికేదాన్ని, ఇక నుంచి వాడి పనులన్నీ నువ్వే చూసుకో అని చెప్పింది. అందుకు కోడలు సరే అత్తయ్యా అని తల ఊపింది. మరుసటి రోజు ఉదయం అత్త యథావిధిగా తన కొడుకు కోసం అన్నం కూర వండి టిఫిన్ పెట్టింది. కోడలు ఏమైనా సహాయానికి వస్తుందేమోనని చూసింది, కానీ కోడలు రాలేదు. తన కొడుకు స్కూలుకు వెళ్ళాక కోడల వద్దకు వెళ్లేసరికి ఆమె బెడ్ పైన పడుకొని తన ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్లతో కాలక్షేపం చేస్తూ కనిపించింది. అత్త వెంటనే, అమ్మాయి నిన్ననే కదా ఉదయాన్నే లేచి పనులన్నీ చేయమన్నాను, మరి ఏంటి ఇలా ఫోన్తో ఉన్నావు, ఒకవేళ నీకు పనులు రాకపోతే నేను నేర్పిస్తా కదా అంది. కోడలు ఒక మాట కూడా మాట్లాడకుండా తన ఫోన్తో బిజీగా ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కోడల్లో ఏ మార్పు రాలేదు. రోజు అత్త కోడలకి ఏదో ఒక విషయంపై గొడవ జరుగుతుండేది. సాయంత్రం రవి స్కూల్ నుండి ఇంటికి రాగానే వీరి చాడీలు వినలేక వారిని సమాధాన పరచలేక సతమతమవుతూ ఉండేవాడు. అటు తల్లి ఇటు భార్య ఇద్దరికీ న్యాయం చేయలేక తనలో తాను కుమిలిపోయేవాడు. ఒకరోజు వాళ్ళింటికి అత్త తాలూకు స్నేహితులంటూ వచ్చారు. ఏమేవ్, నీ కొత్త కోడలి చేత కాస్త కాఫీ పెట్టించవే అని అడిగారు. అత్త అందుకు, ఏమి కోడలో ఏమోనే, ఏమి పనులు చేయదు, నా కొడుక్కి ఒక భార్యనైతే తెచ్చాను కాని నేను ఒక మంచి కోడల్ని తెచ్చుకోలేకపోయాను అని బాధపడుతూ చెప్పింది. వీరి మాటలన్నీ చాటుగా విన్న కోడలు, ఈమెకు ఇలా అయితే బుద్ధి రాదు, నా మీద అందరికీ ఇలా చాడీలు చెబుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుంది. జ్యోతి వాళ్ల బాబాయికి ఒక మెడికల్ షాపు ఉండేది. వెంటనే జ్యోతి వాళ్ల బాబాయ్ దగ్గరకు వెళ్లి, బాబాయ్, మా అత్తపోరు భరించలేకపోతున్నా, ఎప్పుడు చూసినా మా ఆయనకు నా మీద చాడీలు చెబుతూ ఉంటుంది, ఈరోజేమో తన ఫ్రెండ్స్ ముందు నా గురించి చెడ్డగా చెబుతుంది అని చెప్పింది. ఎందుకని అలా చెబుతుంది అని బాబాయ్ అడిగాడు. ఏమో బాబాయ్, నేనంట అన్ని పనులు చేయాలంట, బట్టలు ఉతకాలంట, వాకిలు ఉడవాలంట, ఉదయాన్నే లేవాలంట, ఇవన్నీ నా వల్ల అవుతాయా చెప్పు బాబాయ్ అని అంది. బాబాయ్, నాకొక హెల్ప్ చేయవా, ఏదైనా మంచి విషం ఉంటే ఇవ్వవా, మా అత్తకి పెట్టాలి, ఆమె తిక్క కుదర్చాలి అంది. బాబాయ్ కాస్త ఆలోచించి, ఎందుకమ్మా, అలా చేయటం తప్పు కదా అన్నాడు. అంతేలే బాబాయ్, నీ కూతురికే ఇలా జరిగితే చూస్తూ కూర్చుంటావా, నీ అన్న కూతుర్ననేగా నాకు హెల్ప్ చేయటలేదు అని నిష్ఠూరంగా అంది. అందుకు బాబాయ్ కొంచెం ఆలోచించి, కాస్త ఆగమ్మా అని ఒక ప్యాకెట్ తీసుకుని కట్ చేసి ఒక లేబుల్ ఏమీ లేని తెల్ల డబ్బాలో ప్యాకెట్లోని పౌడర్ వేసి, అమ్మా ఇది మీ అత్త తినే అన్నంలోనూ తాగే టీలోనూ కలిపి ఇవ్వు, కానీ ఇది వెంటనే పనిచేయదు, కొద్ది రోజులు గడిచిన తరువాత దాని ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే ఒకేసారి తనకేమన్నా అయితే నీ మీద ఏమైనా డౌట్ రావచ్చు, కానీ ఒక పని చెయ్యి, ఇది మీ అత్తకు కలిపి ఇవ్వాలి కాబట్టి నువ్వే వంట చేసి ఆమె తినే పదార్థాలలో ఇది కలిపి పట్టించు, మీ అత్త నిన్ను ఏమీ అన్నా ఏమి పట్టించుకోకు, నువ్వు మాత్రం ప్రేమగా వ్యవహరించు, ఎందుకంటే
రేపు ఏం జరిగినా నీ మీద ఎటువంటి డౌట్ రాకూడదు కదా అన్నాడు. అందుకు జ్యోతి ముఖంలో సంతోషానికి అవధుల్లేవు. వెంటనే తను పనులు చేయడం స్టార్ట్ చేసింది. అత్త ఏమన్నా ఆమెను ఏమీ అనకుండా ఆమెకు ఆ పౌడర్ కలిపి ఇస్తూ ఉండేది. రోజులు గడిచే కొద్దీ తన కోడల్లోని మార్పును చూసి అత్త ఎంతో ఆశ్చర్యపోయింది. ఇప్పుడు పనులన్నీ తనే చేస్తుంది, తనను కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. ఇప్పుడు అత్తగారు ఎవరైనా ఫోన్ చేసినా, తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా తన కోడలు గురించి ఎంతో గొప్పగా చెప్పసాగింది. కోడలు తన ఇంటికి వచ్చిన దేవత అని పొగడసాగింది. అత్తా కోడలు ఎంత క్లోజ్ అయ్యారంటే వీరు తల్లి బిడ్డలేమో అని చూసేవారనుకునేటంతగా దగ్గరయ్యారు. అత్త తనని తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అత్త తన మీద చూపించే ప్రేమను అర్థం చేసుకుని జ్యోతి బాధపడింది. ఇంతకాలం తన అత్త గురించి తను ఎంత చెడ్డగా ఆలోచించానో అని దిగులు పడింది. వెంటనే జ్యోతి తన బాబాయ్ వద్దకు పరుగు తీసింది. బాబాయ్ బాబాయ్, నువ్వు మా అత్తకు కలిపియ్యమన్న మందుకు విరుగుడు ఏమైనా ఉంటే ఇవ్వవా? మా అత్త నన్ను చాలా బాగా చూసుకుంటుంది, తనపై నాకు ఎటువంటి కోపం లేదు, ప్లీజ్ బాబాయ్ అని ప్రాధేయపడింది. బాబాయ్ చిన్నగా నవ్వి, అమ్మా నీకిచ్చిన మందు విషం కాదు, అది కేవలం ప్రోటీన్ పౌడర్ మాత్రమే. దానివల్ల మీ అత్త ఆరోగ్యం మెరుగుపడుతుందే తప్ప మీ అత్తగారి ఆరోగ్యానికి ఏమీ కాదు. విషం అనేది నీ మనసులో ఉంది, ఆ విషాన్ని తీయడానికి నేను నీకు సహాయం చేశాను తప్ప మీ అత్తకు ఇవ్వమని నేను ఎటువంటి విషాన్ని ఇవ్వలేదు. మనకు ఎప్పుడూ ఎదుటివాళ్ల తప్పులే కనిపిస్తాయి, కానీ మన తప్పులు మన స్వభావం ఎప్పటికీ కనబడదు. మన స్వభావాన్ని మార్చుకోవాలని మనం ఎప్పుడూ అనుకోము. ఎదుటివారు నిన్ను ఎలా చూసుకోవాలని నువ్వు కోరుకుంటావో నీవు వాళ్ళని అలాగే చూసుకోవాలి. ఈ సత్యాన్ని నీకు అర్థమయ్యేలా చేశాను. ఇక నుంచి నీవు నీ అత్తని నీ సొంత తల్లిలాగా చూసుకో, తను నిన్ను సొంత బిడ్డలాగా చూసుకుంటుంది అని చెప్పి పంపించాడు. ఇది కథ. ఈ కథ కేవలం అత్త కోడళ్ళకే కాదు, ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది. మీరు ఎదుటి వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ కోరుకుంటారో మీరు వారికి అదే రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు కోపంగా ఉంటే వారు కోపంగానే ఉంటారు, అదే ప్రేమగా వ్యవహరిస్తే వారు ప్రేమగానే వ్యవహరిస్తారు. మంచిని నాటితే మంచే పొందుతాం, చెడును నాటితే చెడునే పొందుతాం. కాబట్టి మంచినే నాటండి, మంచిని పొందండి, జీవితంలో సుఖశాంతులు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.